చూడతాము. అందరు దయచేసి ప్రభు తిన్నారా? ఈరోజు ఒడిశా పట్టణంలో జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం జరిగి గౌరవనీయులు పెద్దలు మరియు యాక్చువల్గా ఏంటంటే పార్టీ పరంగా ఒక ఫార్మేట్ కూడా రావడం జరిగింది. ప్రతి వార్డుకు సంబంధించిన రెండు వాళ్ళకు ఒక ఇన్ఛార్జ్గా పనిచేయగలరు ఈరోజు ప్రకటించబోతున్నారు. వారి యొక్క నాయకత్వం ఒక పేరున్నా లేకున్నా వారు నాయకులే. ఏంటంటే ఎవరైతే పరిశీలకులు మన వార్డు వస్తారో ఆ వార్డు వచ్చిన పరిశీలకులు మాత్రం అందరూ కూడా గౌరవించాలి, సహకరించాలి. ఎందుకంటే మనకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుంటే మన గెలుపు మనకు చేసుకునే పరిస్థితి ఉంది. మరి కాబట్టి దాని అందరికీ ఫాలో అయితే సక్రమంగా కమిటీ పూర్తి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరిగే 15 ఆగస్టు జెండా కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ ఉదయం 9 గంటలకు జెండా విస్తారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా రావాలని కోరుతున్నాము. అదేవిధంగా మొదటిగా సమావేశానికి ముందుగా మరి జగిత్యాల పట్టణ మహిళా కమిటీ తరఫు నుంచి రక్షాబంధన కార్యక్రమం చేస్తూ ఉంటారు. దయచేసి మహిళా అధ్యక్షురాలు వారితోటి జయశ్రీ గారు చిల్లక్క గారు విచ్చేసి వారి యొక్క హలో అందరూ కూడా మీడియా ప్లానర్ ప్లీజ్ భాస్కర్ గారు ప్లీజ్ బంతిలాలి కేటీఆర్ గారి నాయకత్వం బంతిలాలి సంజయ్ గారి నాయకత్వం చాలా మంది తప్ప చెప్తున్నారు జగిత్యాలలో శబ్దం కనిపిస్తున్నాయి. చాలామంది మన పార్టీ నాయకులు బయట నిలబడ్డారు. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్న పార్టీ సభ్యత్వం చేసి అనేక అనుభవాలు ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఈనాటి ఈ మెంబర్షిప్ అలాగే పార్టీ కమిటీలు మీకేం కొత్త కాదు. అయినా ఈనాటి పార్టీ సభ్యత్వము అదేవిధంగా కమిటీల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము నిన్న మొన్న మనమంతా పార్టీ సభ్యత్వ సేకరణలో ఉన్నప్పుడు అనేక విషయాలు నాయకత్వం అంతా కూడా వాళ్ళ యొక్క అనుభవాలను చెప్పారు. గతంలో ఇలాగే పార్టీ సభ్యత్వం చేశాం, ఐడెంటిటీ కార్డులు ఇస్తామన్నారు ఇవ్వలేదు. అలాగే చాలా మందికి మెంబర్షిప్ అయినటువంటి వాళ్లకు ప్రమాద బీమా కూడా దొరకలేదు. ఇంకా ఇలాంటి అనేక అనుమానాలు వాళ్ళకు వచ్చినటువంటి అనుభవాలు చెప్పారు. వాటన్నిటి గురించి మరి నేను 2-3 విషయాలు చెప్పే ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఈసారి ప్రతి నియోజకవర్గంలో 50,000 మెంబర్షిప్
కంప్లీట్ చేయాలని ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా మన జగిత్యాల నియోజకవర్గంలో 100% మెంబర్షిప్ అందించినటువంటి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే జగిత్యాల టౌన్లో 20,000 సభ్యత్వం టార్గెట్ పెట్టుకుని స్థానిక నాయకత్వం అంతా కూడా పనిచేసింది. ఆ 20,000ను కూడా కంప్లీట్ చేసి ఇచ్చినటువంటి జగిత్యాల పట్టణ కమిటీకి పట్ల ప్రజలందరికీ కూడా నేను మరోసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పార్టీ సభ్యత్వ కార్యక్రమం మనకు పూర్తయిపోయింది. డాటా ఎంట్రీ కూడా పూర్తయిపోతుంది. రేపు మాకు పూర్తి స్థాయి డాటా కంప్లీట్ చేసి మనం రాష్ట్ర కేంద్రానికి మనం సభ్యత్వ పుస్తకాలన్నింటినీ కూడా పంపించేస్తాం. ఇంకా అక్కడక్కడ కొంత చాలా 5-10 బుక్స్ ఏదో లోకల్ ఆగినట్టు మన ముందు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ బుక్కులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమోదు అంటే సభ్యత్వం చేయకూడదు. డాటా ఎంట్రీ రేపటికి అయిపోయిన తర్వాత మిగిలిన బుక్కులు కనుక రాస్తే డాటా ఎంట్రీ కాదు. డాటా ఎంట్రీ కాకుండా మనం ఎవరి చేతిలోనైనా రసీదు పెడితే రేపు దురదృష్టవశాత్తు ఇంకేమైనా జరిగితే అటువంటి వాళ్లకు ఇన్సూరెన్స్ రాదు. కాబట్టి రేపటితో డాటా ఎంట్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్లకు మాత్రమే మనకు మన పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం అందుకునే అవకాశం అర్హత ఉంది. కాబట్టి ఎవరి దగ్గర బుక్ ఉంటే అది ఖాళీగా మన పార్టీ నాయకత్వానికి అప్పజెప్పండి తప్ప మీ దగ్గర పెట్టుకొని ఏదైనా రసీదు రాస్తే ఆ రసీదు ఉన్న వాళ్ళకు మాత్రం ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తించదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి మనవి చేస్తూ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ గ్రామాలలో బూత్ కమిటీ, వార్డు కమిటీ, పట్టణ కమిటీ, మండల కమిటీలు వేసుకునేటువంటి ఆదేశాన్ని రాష్ట్ర పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు మనకిచ్చారు. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమావేశాలు సభలు పెట్టుకొని బూత్ కమిటీలు, వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, టౌన్ కమిటీలు వేసుకోవడే క్రమంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే అవి వేసేటువంటి కమిటీలలో కమిటీ వేయడానికి చేసేటువంటి బాధ్యులు ఏ విధంగా పనిచేయాలనేటువంటి విషయాన్ని కొంత మీ అందరితో షేర్ చేసుకోవడానికే మనకు సమయం లేకపోయినా ఎమ్మెల్యే గారు నేను మరి ప్రత్యేకంగా వేరే ప్రోగ్రాంలు అన్నింటిని పక్కకు పెట్టి ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ముందుగా బూత్ లెవెల్ కమిటీ, వార్డ్ లెవెల్ కమిటీ ఈ కమిటీలు ముందుగా మనం జగిత్యాల టౌన్లో వేసుకోవడానికి మన టౌన్లో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు అనేక అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళను ఒక్కొక్క ఒకరు లేదా ఇద్దరు కొన్ని చోట్ల ముగ్గురిని కూడా బాధ్యులుగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఈరోజు మీ సమక్షంలో ఏ ఏ వార్డుకు ఎవరు బాధ్యులు అనౌన్స్ చేస్తాం. ఆ బాధ్యులు రేపు జెండా వందనం కార్యక్రమం అయిన తర్వాత 15 ఆగస్ట్ తర్వాత వాళ్లకు కేటాయించబడ్డటువంటి వార్డులలో వెళ్ళి ఆ వార్డులో ఎన్ని బూతులు ఉన్నాయి, ఆ ఒక్కొక్క బూతులకు 5, 6, 7 ఒక్కొక్క చోట 10 మంది కూడా వాళ్ళ పేర్లను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈ నియమించబడ్డటువంటి బాధ్యులు రేపటి నుంచి 3 రోజుల్లో అంటే 15, 16, 17 తారీఖులోపు సాయంత్రం కల్లా బూత్ లెవెల్ కమిటీలు కంప్లీట్ చేసి ఎమ్మెల్యే గారికి, నాకు టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న సత్యచంద్ర గారికి అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. వార్డు లెవెల్ కమిటీలో ఎవరు అధ్యక్షులు ఉండాలనేటువంటి విషయాన్ని ఎమ్మెల్యే గారే డిసైడ్ చేస్తారు. బూత్ లెవెల్కి సంబంధించి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆ బాధ్యులు టౌన్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నేను కూడా కోఆర్డినేషన్లో ఉండి బూత్ లెవెల్ కమిటీలను నేర్చుకునేటువంటి ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత మరి ఆ నియమించబడేటువంటి బాధ్యులకు ఉంటుంది. ఆ బాధ్యులు ఆ పేర్లను మీ ముందు అనౌన్స్ చేసిన తర్వాత
ఆ బాధ్యులు కూడా ఈ కమిటీలని అంటే మన రాష్ట్ర పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ప్రతి బూత్లో 50 మందికి ఒక్కరు చొప్పున మనం బూత్ కమిటీ 15 మందికి తగ్గకుండా వేసుకోవాలి. ఆ 15 మందిలో ఒకరు కన్వీనర్ ఉంటారు, మిగతా వాళ్ళు అందరు కూడా కార్యవర్గ సభ్యులుగా ఉంటారు. ఆ 15 మందిలో బూత్ లెవెల్ కమిటీ 15 మందిలో అక్కడుండే అన్ని సామాజిక వర్గాల కలయికతో ఉండాలి, అన్ని వర్కింగ్ క్లాస్ వాళ్ళతో కలయిక ఉండాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి బస్తీ కమిటీలు లేదా అపార్ట్మెంట్ కమిటీలు అనేటువంటి వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఉండాలి. మొత్తం సారాంశం చూసుకున్నప్పుడు 51% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ 15 మంది కమిటీలో ఉండేటట్టు చూసుకునేటువంటి బాధ్యత ఈ ఇన్ఛార్జ్గా నియమైనటువంటి వాళ్ళదే పూర్తి బాధ్యత. అలాగే ఆ 15 మందిలో ఎవరు మన పార్టీ ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు, ప్రజెంట్ పనిచేస్తామని చేస్తున్న వాళ్ళు, నాయకత్వ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా గుర్తించి వేసేటువంటి బాధ్యత ఈ ఇన్ఛార్జ్గా నియమించబడ్డ వాళ్ళు పూర్తి జాగ్రత్తగా ఆ కమిటీని వేయాల్సిన బాధ్యత ఉందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నప్పుడు మీరందరూ కూడా వాళ్లకు సహకరించి ఇంకేమైనా 15 మంది కంటే ఒకరిద్దరు ఎక్కువ అవుతున్నారన్నా లేదా 15 మంది కంటే తక్కువ ఉన్నా అడ్జస్ట్ అవుతారన్నా అటువంటి ఏ విషయం ఉన్నా సవరణకు సంబంధించినటువంటి ఏ విషయాలున్నా తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి దృష్టికి నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాతనే ఫైనల్ చేయాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. మరి రేపు 15-18 లోపు మీరు బూత్ లెవెల్ కమిటీలన్నీ చేసిన తర్వాత సాయంత్రం 18 సాయంత్రం నేను ఎమ్మెల్యే గారు కూర్చొని వార్డు కమిటీ అధ్యక్షులు మీరు సూచించినటువంటి వాళ్ళ నుంచి ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే ఎమ్మెల్యే గారు వాటిని కోఆర్డినేషన్ చేసి పూర్తి చేసుకొని రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి 20 తారీఖు రోజు సాయంత్రం మనం మొత్తం మన నియోజకవర్గం యొక్క బూత్ లెవెల్ కమిటీలు, గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, టౌన్ కమిటీతో సహా అన్ని పేర్లను రాష్ట్ర కేంద్రానికి పంపించే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరందరూ ఆ పీరియడ్లో సరే పార్టీ మెంబర్షిప్ వచ్చేసి కాస్త అనేక రకరకాల కారణంగా మనం కాస్త ఆలస్యమైనా ఈ కమిటీల ఏర్పాటులో మాత్రం అటువంటి జాప్యం జరగడానికి వీల్లేదు. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయట్లేదు, నేను కొన్న నెలంతా ఇక్కడే మెంబర్షిప్ క్యాంపెయిన్లో ఎమ్మెల్యే గారు అరేంజ్ చేసినటువంటి గెస్ట్ హౌస్లోనే ఉండి అబ్జర్వేషన్ చేసిన నాకు కొంత అవగాహన ఉంది. పార్టీ మెంబర్షిప్లో ఎవరు ఏ మేరకు కదిలేరు, ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న 19 మంది ఏ రకంగా పనిచేశారు, వాళ్ళు వెళ్ళి వార్డులో ఇచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ఏ రకంగా స్పందించారు, అంతగాకపోయినా కొంత అవగాహన నాకుంది. ఈసారి అలా జరగకుండా కమిటీల విషయంలో మాత్రం సీరియస్గా పనిచేసినటువంటి వాళ్ళే రేపు పార్టీ బాధ్యతలోకి ప్రధాన బాధ్యతలోకి వస్తారని మాత్రం నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పు. అంటే వాళ్ళను ఒక సైనిక శక్తిగా తయారు చేసేటువంటి ప్రక్రియలో కమిటీలు వేసేటప్పుడు వేసే క్రమంలో నేనుంటా అని మనకు చాలా డిమాండ్స్ వస్తాయి, మనకు అన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ మళ్ళీ కార్యక్రమాలు వచ్చేసరికి లేదా బాధ్యతలు వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ యొక్క పాత్ర పోషించారు కాబట్టి అది మన రేపటి నిర్మాణానికి ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఆ విషయాన్ని మీ అందరి దృష్టిలో తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా 15 మందితోనే కంప్లీట్ చేయాలి, అవసరం ఉన్న కాడ సవరణలు చూసుకోవాలి. బూత్ లెవెల్ అయితే మనకు అనుబంధ సంఘాలు అవసరం లేదు, ఓన్లీ పార్టీ కమిటీతోనే కంప్లీట్ చేయండి. వార్డ్ లెవెల్ వచ్చేసరికి పార్టీ కమిటీ, అనుబంధ సంఘాల కమిటీ కంపల్సరీ ఉండాలి. అందులో మహిళ, యువజన, కార్మిక, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, తర్వాత మనకు సరౌండింగ్ కొత్త గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రైతులు కూడా మన దాంట్లో ఉన్నారు. ఆ ఉన్న వార్డులలో రైతు అనుబంధ సంఘం కూడా మనం వేసుకోవాలి. సరే కొంతమంది కార్మికులు అంటే ఎవరు వేసుకోవాలి, ఎవరెవరు వస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది నాయకులు అడిగారు. ఆ వార్డులో ఆటో కార్మికుడు మన కార్మిక రంగం పరిధిలోనే వస్తాడు, ఆ వార్డులో భవాని తాపి మేస్త్రి కార్మిక రంగంలోకి వస్తాడు, ఆ వార్డులో ఉండేటువంటి హమాలి కార్మికుడు ఉంటే వాడు కార్మిక రంగంలోకే వస్తాడు,
అలాగే మన పరిధిలో ఉండేటువంటి ఆర్పీలు ఉన్నారు, లేదా కార్పెంటరు, రాడ్ పెయింటింగ్స్, ఎలక్ట్రీషియను, ఇట్లా రకరకాల కార్మికులు మన వార్డులో ఉంటారు కాబట్టి అందులో ఒకరిద్దరిని, అందులో ఒకరిద్దరిని, అందులో ఒకరిద్దరిని 15 మందిని తప్పనిసరిగా ప్రతి వార్డులో వచ్చేటట్టు చూసుకుంటే రేపు వాళ్ళు కూడా మనకు అత్యున్నతగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కమిటీ భవిష్యత్తులో ఇప్పటికే మనకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన పార్టీ ప్రజాప్రతినిధి ఎంత అవసరము, పార్టీ నాయకులు కూడా అంతే అవసరము. ఇద్దరిని సమాన స్థాయిలో నడిపించాలి. భవిష్యత్తులో పార్టీ మన ఎమ్మెల్యే గారు ప్రజెంట్, మనకు ఎమ్మెల్యే గారు ఉన్నది, ఎమ్మెల్యే గారికి తోడుగా వచ్చేటువంటి ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ భవిష్యత్తు రేపు మన మండల కమిటీ, టౌన్ కమిటీ వరకే ఆగుతున్నాం. నియోజకవర్గము జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. ఆ చేసే క్రమంలో ఎమ్మెల్యే గారు ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వాన్ని నడిపించడంలో ఎంత బాధ్యత వహిస్తారో, నియోజకవర్గ స్థాయి వచ్చేటువంటి బాధ్యులు కూడా ఈ పార్టీని అంతే బలంగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే పార్టీలో ఎమ్మెల్యే గారికి ఓటు వేసేసి పార్టీ నాయకుని ఓటు వేయలేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, నేను అనడం లేదు. కానీ రానున్న కాలంలో ఎమ్మెల్యే గారికి ఉండే గౌరవం ఎమ్మెల్యే గారికి ఉంటూనే ఆ స్థాయిలో ఉండేటువంటి పార్టీ నాయకత్వం, టౌన్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ వాళ్ళకు కూడా తగిన గౌరవం ఇచ్చేటువంటి పద్ధతుల్లో, వాళ్ళు కూడా తగిన విధంగా పనిచేసేటువంటి పద్ధతుల్లో మరి పార్టీ చాలా అక్కడబద్దిగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ కమిటీలో. 20 తారీఖు వరకు మనం కంప్లీట్ కమిటీలు వేసుకొని ఆ తర్వాత రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లో మనం మన మున్సిపల్ కైవేశం చేసుకొని తీరే పద్ధతుల్లో పనిచేయవలసినటువంటి బాధ్యత అవసరం మనందరి మీద ఉంది. ఇవాళ మనం అనుకున్నటువంటి టౌన్ వార్డు కమిటీ, బూత్ కమిటీ, టౌన్ కమిటీ వరకు వచ్చేసరికి మేము మన సూచన ప్రకారంగా లెక్కేసాం ఎంతమంది కార్యకర్తలు ఈ పార్టీ నాయకులుగా మనం తయారు చేసుకోవచ్చంటే సుమారు 7000 మంది టీఆర్ఎస్ కార్యకర్తల్ని మనం జగిత్యాల పట్టణంలో తయారు చేసుకోబోతున్నాం, 50 మందిని మన పార్టీ సైనికులుగా తయారు చేసుకోబోతున్నాం. ఎంతమంది సైన్యాన్ని తయారు చేసుకున్న తర్వాత జగిత్యాల పట్టణాన్ని మరొకరు కన్నెత్తి చూసే అవకాశం ఉండదని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరి మనవి చేస్తూ ఉన్నా. మరి టౌన్ అధ్యక్షుల వారు, ఎమ్మెల్యే గారు అనుమతిస్తే మన టౌన్లో ఏ వాడికి ఎవరు బాధ్యులో వాళ్ళ పేర్లను అనౌన్స్ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను సిరిసా వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. సార్ ధన్యవాదాలు. సార్ ఇప్పుడు మీరు ఒక ఫార్మేట్ చెప్పారు సార్, కార్యనిర్వహణలో సంస్థాగత ఎన్నికల మీద ఈరోజు జగిత్యాల పట్టణంలో జరుగుతున్న మన నిర్వహణ మిగతా పార్టీలకు కన్ను కొట్టేటట్టుగా, అంటే ఎక్కడ ఏ పార్టీ కూడా లేకుండా నిర్వీర్యం అయిపోయి ఈరోజు టీఆర్ఎస్ కేంద్రం, టీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అనే నినాదంతో మనమంతా ముందుకు పోతున్నాం. ఏ వార్డుకు పోయినా సభ్యత్వంలో మంచి స్పందనతో సభ్యత్వ సేకరణ జరిగింది జగిత్యాలలో. జగిత్యాల ఈరోజు ముందున్నది. ఈ పట్టుదలను సాధిస్తూ రాబోయే రోజుల్లో ఒక వాదన ఏంటంటే మిగతా పార్టీలకు అభ్యర్థులు లేరు, కానీ మన పార్టీలో మన అభ్యర్థులే మనకు పోటీగా వచ్చే ఆలోచన ఉంది అనే ఒక వాదన వస్తుంది. అది నిజం కూడా. అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులం, ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ రాబోయే రోజుల్లో జగిత్యాల మున్సిపల్ జెండా ఎగరేయడమే ధ్యేయంగా పనిచేస్తూ అన్న ఆశీర్వాదంతో ఎవరి టికెట్లు ఇచ్చినా, ఎక్కడ సమీకరణలు ఉన్నా అందరు కలిసికట్టుగా ముందుకు పోయి పార్టీ జెండా రెపరెపలు ఆడిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం బంగారు తెలంగాణతో పాటు బంగారు జగిత్యాలగా, ఆదర్శనీయమైన జగిత్యాలగా మార్చుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. జై. దానికి ముందుగా మనం సభ్యత్వం చేశాం. సభ్యత్వం చేసి 18 లోపల మనకు బూత్ కమిటీ చేయాలనేది ఇప్పుడు వారు ఆదేశించడం జరిగింది. బూత్ కమిటీలలో 15 మంది తీసుకోవాలనేది వారు చూసిన 2 అటు ఇటైనా వాస్తవంగా
మనం డిసైడ్ కాకుండా పెద్దల అనుమతితో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి బూత్ కమిటీలో నియమించబడిన వారు వారు ఏదైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో నియమించబడే వాళ్ళు ఉన్నారో మరి నియమించడానికి మనకు టైం తక్కువ ఉందని అనుకుంటాను. వారికి వారికి పరిధిలో వార్డులో ఒక ఓటర్ లిస్టును ప్రత్యేకంగా తీసుకొని అలాగే మనకు ఎక్కువ టైం కేటాయించే వాళ్ళు ఎవరు అనేది కూడా మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందని నేను మనవిస్తున్నాను. ముందు ఏ రకంగా మనకు కావాలని మనం కలలు అంటున్నాము. ఆ కలలు కనడానికి మన ప్రయత్నంగా మన వార్డు కమిటీలు అందరూ పనిచేయాలి. బూత్ కమిటీలు కూడా ఆ రకంగా పనిచేసే కట్టు మీరు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏదో మన బూత్ కమిటీలో మెంబర్గా ఇచ్చారు వాళ్ళంతా కార్యకర్తలు కాదనేది కాదు. అందరూ సైనికులా పనిచేస్తేనే ఏదైనా నడుస్తుంది. ఒకరిద్దరితోనే పార్టీ నడుతుంది. ఒక గ్రూపు ఒక సమూహం ఉంటేనే మరి ఏదైనా సాధించవచ్చు అనేది ఒక ప్రముఖంగా దీని ఉద్దేశం. బూత్ లెవెల్ కమిటీ మరి బూత్ లెవెల్ ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ఓటర్ లిస్ట్ వేరేస్తుంది. ఆ ఓటర్ లిస్ట్ కూడా ఇస్తాము. దాంతోపాటు ఆ వార్డుల ముఖ్య నాయకులు 5 గ్రూప్ 5 గ్రూప్ 10 మంది ఉంటే 10 మంది వాళ్ళ సెల్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జగిత్యాల ఆ వార్డు కమిటీకి సంబంధించిన ఫార్మేటు బూత్ కమిటీకి సంబంధించిన ఫార్మేటు అన్నీ కూడా ఒక కిట్గా తయారు చేసినాం. ఎమ్మెల్యే గారి చేత అందజేస్తాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 48 వార్డులో 24 వార్డులు మరి మహిళల కేటాయించడం ఉంటుంది. కాబట్టి మహిళలు కూడా వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనం అందరం ఇక్కడ సమాయత్తమైందంటే ముఖ్యంగా బూత్ లెవెల్ కమిటీస్ టోటల్ టౌన్ కమిటీ అన్ని కమిటీలతో పాటు ముఖ్యంగా మనం ఎలక్షన్స్ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ముందున్నాయి కాబట్టి ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు పెట్టుకొని మనం ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మనని అంటే టీఆర్ఎస్ పార్టీని చూసి ప్రతి ఒక్క పార్టీ అలర్ట్ అవుతుంది. అంటే ఇవాళ మనం చేసే కార్యక్రమాలను చూసి వాళ్ళు కూడా మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే ప్రజలకు వెళ్ళగలుగుతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను అంటే వార్డులలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్కరికి అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే ఇప్పటివరకు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయి ఏందనేది మనం అందరికి ఇప్పటికీ ప్రజల్లో తెలుసు. మనం ప్రతి ఒక్క డోర్ను టచ్ చేసి ఎవరైనా మిస్ అయినా లేకపోతే వాళ్ళకి ఆ వార్డులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ప్రతి ఒక్క వార్డులో ప్రతి కార్యకర్త కూడా సమాయత్తమై ఇప్పటికే ఆల్రెడీ మనం ఒకసారి టచ్ చేసుకుంటూ వచ్చినాం. కాకపోతే ఇక ముందు కూడా అంటే మనకు ముందున్నది పెద్ద పరీక్ష జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలి. మున్సిపాలిటీ అంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడుగా ముందుకొచ్చి పనిచేస్తేనే మనం ఒక కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదా భావించవద్దు. పెద్ద చిన్న అనేది కాకుండా అందరం సమాయత్తమై వాడగట్లు ఎంతమంది అంటే ఒక వార్డుకు సంబంధించి ఎంతమంది 50 మంది ఉన్నా 50 మంది ఒక దగ్గర చేరి ప్రతి ఒక్క డోర్లో టచ్ చేసి ఇంట్లో ఏ సమస్య ఉంది గలిలో ఏ సమస్య ఉందని ప్రతి ఒక్కటి రాసుకొని ఆ సమస్యలను మన పైన అధికారుల దృష్టికి ప్లస్ ఇక్కడ ఉన్న మన పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ మనకు సహాయం అందించి మనకు కార్యక్రమాలు చేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగానే ముందుకు వెళ్ళాలని అట్లాగే అవకాశం ఇచ్చిన పెద్దల కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అమీర్ భాయ్ గారు నేను జగిత్యాల శాసనసభ్యులు అన్న సంజయ్ అన్న గారికి రాష్ట్ర కార్యదర్శి మన నియోజకవర్గ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పార్టీ యొక్క కార్యకర్తలను పార్టీ చేసేటువంటి కార్యక్రమాలను పరిశీలించడానికి మన పరిశీలకులు వచ్చినటువంటి రాష్ట్ర సీనియర్ నాయకులు పార్టీ నియమాలు పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి కింది స్థాయి నుంచి వార్డు కమిటీ నుంచి బూత్ కమిటీ కూడా ఎప్పుడైతే నిర్మాణం పటిష్టంగా ఉంటుందో ఆ పార్టీ ఎప్పటి కూడా మరి అది పునాది ఏ విధంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే పునాది ఏ విధంగా ఈ బిల్డింగ్ అవసరమో ఆ విధంగా పార్టీ కూడా బూత్ కమిటీలు కానీ వార్డు కమిటీలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మరి కరెక్ట్గా సక్రమంగా పనిచేసినట్టు ఉంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను అటు ప్రజలకు
ఇటు నాయకత్వానికి అటు అధికారులకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా చేసుకోవాలని అన్ని విషయాలను కూడా కులకశంగా పరిశీలకు చెప్పినారు. తప్పకుండా వారు ఇచ్చినటువంటి ఫార్మేట్లో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పెరిగినటువంటి 48 వార్డులలో తప్పకుండా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని కమిటీలను అన్ని రాజకీయ అన్ని కులాల వ్యక్తులకు అన్ని మతాల వ్యక్తులకు అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలన్నీ కూడా మరి దర్యేసుకొని వచ్చే విధంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేసే విధంగా మనమందరం కూడా కార్యకర్తలందరం కూడా కార్యముఖులమై చేయాల్సిన అవసరం ఉంది. రాబో మున్సిపల్ ఎన్నికలలో మరి గతంలో చేసినటువంటి మరి మున్సిపల్లో జరిగినటువంటి కార్యక్రమాల గురించి కూడా చాలా సార్లు మరి ప్రజలకు వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి అసౌకర్యానికి గురైతే ప్రజలు మరి మనము రేపు జరగబోయేటువంటి మరి ఎన్నికల్లో కానీ మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ మనం చేయవలసినటువంటి కార్యక్రమాలను కూడా ప్రజల నుంచి ఎప్పటికప్పుడు తీసుకొని గౌరవనీయులు అన్న ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి దృష్టికి తీసుకెళ్లి వచ్చేటువంటి మరి మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల పట్టణంలో మున్సిపల్ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసే విధంగా ఈ రోజు నుంచే కార్యముఖులమై ముందుకెళ్దామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ అనేక మంది గతంలో పాలకవర్గంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంకా కొత్త నాయకత్వం కూడా ముందుకొస్తుంది. అందరం కూడా పాత కొత్త కలయికలు ముందు కలుపుకొని ప్రజల్లో కూడా ఉన్నటువంటి అభిప్రాయాలను పార్టీ దృష్టికి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇచ్చినట్టు ప్రభుత్వానికి అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్లి మనం అందరం కూడా ముందుకెళ్లి ఫలితాలు సాధించుకుందామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు. మరి మొన్ననే మనం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలలోకి ఏ విధంగా వెళ్ళాలని చెప్పని మన రాష్ట్ర నాయకత్వం పిలిపిస్తే మరి వార్డు వార్డుకు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పని మరి ఒక జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇంటింటిలో కూడా వార్డులలో తిరుక్కుంటూ ఒక మన సమస్యలను అప్పుడు గుర్తించడం జరిగింది. ఆ యొక్క సమస్యలలో అటువంటి అవన్నీ నివేదికలు తయారు చేసుకున్నాము. అదేవిధంగా మన పార్టీ సభ్యత్వాన్ని కూడా చేయమని చెప్పారంటే ఉత్తమంలాగా సభ్యత్వాన్ని కూడా మనము పార్టీ ఆదేశించిన మేరకు లక్ష్యాన్ని కూడా చేరుకుని మా సభ్యత్వం పూర్తి చేసుకున్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు రూప్సింగ్ గారు అన్నట్టు మనకు 17-18 తారీఖు వరకు కమిటీలు అదేవిధంగా వార్డు కమిటీలు కూడా వేసుకోవాలని చెప్పి అన్నారు. ఈ వార్డు కమిటీలలో కూడా ఏంటంటే ప్రధానంగా మన వార్డులో ఉన్న ప్రజలతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళని కూడా వార్డు కమిటీలో తీసుకుంటే మనము అందరితోనూ కూడా రోజు పొద్దున్నేస్తే అక్క అన్న భావాన్ని అందరితో ఏ విధంగా అయితే మన కుటుంబ సభ్యులుగా మనం ఉంటాము. అల్లండిగా మనం బూత్ కమిటీలో తీసుకున్నట్టయితే మనం ముందు జరగబోయే ఎన్నికలలో మనము టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ మీద జంట నిరసానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే బూత్ కమిటీలు అంటేనే మన వాటిలో ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు, మరి ఆ సత్సంబంధాల వాళ్ళను చురుకైన వాళ్ళని తీసుకొని మన కమిటీలో వేసుకుంటేనే మన ప్రజలతోని పార్టీకి ఎప్పుడు కూడా వారధిగా ఉంటూ అనుసంధానంగా ఉంటూ పార్టీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు చెప్పే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళను అన్ని కులాలను మతాలను అక్కడ ఉన్న వర్గాలను వర్ణాలను కూడా మనం సమీకరించుకొని ఈ వార్డు కమిటీలలో బూత్ కమిటీలలో వేసుకుంటేనే మన పార్టీ బలోపేతం చేసుకున్నట్టు అయితే చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు మే జో బి ప్రాబ్లమ్స్ డోర్ డోర్ ఫిల్టర్ గవర్నమెంట్ కి జో పాలసీస్ హై కేసీఆర్ సాహ్ తెలంగాణ కాయం గవర్నమెంట్ బనే చెప్తే క్యా క్యా స్కీమా ఉజాగర్ కరే డోర్ డోర్ జాకే హమ్ ఘర్ కో పూరే లోగో కో హమ్ ఉస్కా పర్ఫిట్ శ్రీ కర్నా చాహియే ఏక్ బడా ఠుక్కా హమారే కో యే హువా ఓవర్ కాన్ఫిడెన్స్ పార్లమెంట్ ఎలక్షన్ మే ఓవర్ కాంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ సే అలయన్స్ హోకే పూరా యే హోకే మేడం కో బహుత్ నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ పూరా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఎట్లా డెవలప్ ఉంటా భాస్కర్ జగ్త్యాల్ కో ఇతనే ఫండ్స్ ఆతే ఎమ్మెల్యే సాహబ్ హమారే ఇతనే దేకే ఆతే కి జగ్త్యాల్ కో కాంచ్ కి తరహ సే హమ్ బనా సకతే థే లేకిన్ అబ్ మే సబ్సే గుజారిష్ యే కర్తా హూం జేబ్ సే చార్ పైసే ఖర్చ హో తో చాయ్ పిలాతే జాఓ అగర్ కోయి దవాఖానే కో గయా ఉస్కు దవాఖానే కో జాకే ఉస్కు హెల్ప్ కరో మగర్ జహాన్ తక్ హో సకే ఇస్ టైమ్ పర్ జగ్త్యాల్ కా రికార్డ్ తోడ్నా జరూరీ హే ఔర్ టీఆర్ఎస్ పార్టీ కో యహాన్ పర్ ఝండా మున్సిపాలిటీ పర్ ఝండా గాడ్నా జరూరీ హే మే తోభీ ఇన్ వాయా సే ఔర్ దిన్ రాత్ హమ్ మెహనత్ కర్ కర్ జో భీ ప్రాబ్లమ్స్ హై అభీ హమారే దోస్త్ కహ రహే థే జో భీ మున్సిపాలిటీ ప్రాబ్లమ్స్ హై టౌన్ కే అందర్ అగర్ హమ్ ఫిర్ ఫిర్ కే డోర్ టు డోర్ ఫిర్ కర్ జో భీ ప్రాబ్లమ్స్ హై ఎలక్ట్రిసిటీ డ్రైన్స్ టు రోడ్స్ వగైరా
अगर वो करेंगे तो पूरी पब्लिक हमारी ग्रिप में रहेगी, क्योंकि यहाँ के एमएलए साहब टीआरएस गवर्नमेंट टीआरएस पब्लिक को मोटिवेट करना। दूसरा अगर जीता तो आपका क्या डेवलपमेंट हो सकता, खुद डेवलपमेंट नहीं हो सकता। लिहाजा जगत्याल को अगर डेवलप कर रहा है, यावा रोड को चौड़ी कर रहा है, तो टीआरएस को जिताना है। जय हिंद जय कमेटी और वार्ड कमेटी बनाए जाए। यहाँ पर पुराने 38 वार्ड थे लेकिन आज 48 वार्ड हैं। हर वार्ड में हर कौम के लोग रहते हैं। माइनॉरिटी वार्ड्स तो 6-7 है, उसके अलावा भी दूसरे वार्ड्स बहुत सारे वार्ड्स हैं, उसके अंदर भी माइनॉरिटीज रहते हैं, उसको भी उन लोगों को भी मेंबरशिप में गुंजाइश देना चाहिए। हर वार्ड के अंदर से माइनॉरिटीज को भी लें और तमाम तबकात एससी एसटी और बीसी और ख्वातीन की नुमाइंदगी रखना चाहिए और तमाम लोग मुत्तहिदा तौर पर वार्ड कमेटी कायम करें तो इंशाल्लाह हर वार्ड से हमारा टीआरएस का काउंसलर शामिल होगा और कामयाब होगा और जगत्याल म्यूनसिपालिटी पे इंशाल्लाह टीआरएस का झंडा लहराएगा। इपड़की टीआरएस पार्टी 2001 నుండి టీఆర్ఎస్ పార్టీ పెరగడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా 6 సార్లు సభ్యత్వం చేయించుకోవడం జరిగింది. వార్డు వార్డు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలు పనిచేసే సురుగ్గా పనిచేసేటువంటి కార్యకర్తలని కమిటీలో వేస్తే బాగుంటుందని కోరుతూ, అందులో భాగంగా ఒక్క వార్డులో పాత కొత్త అని కాకుండా కలయికతోటి ఈ కమిటీని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అయ్యో సీనియర్లను విస్మరిస్తున్నటువంటి అటువంటివి రాకుండా పాత కొత్త కలయికతోటి ఈ వార్డు కమిటీలు వేసినటువంటి విషయం ఉంటే రానున్న మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా మున్సిపాల్ పై ఎగరవేస్తామని ఖచ్చితంగా గంటాపాతంగా చెప్తున్నాను. అందుకు భాగంగా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకు కూడా బాధ్యతలు కూడా అప్పగిస్తే బాగుంటుందని కోరుతూ, ఈ ఈ మున్సిపాలిటీని మనం ఎన్నో రోజులుగా ఆశిస్తున్నాము. ఎన్నడూ కూడా 2 సార్లు ఎలక్షన్ జరిగింది, అప్పటికీ గెలవలేదు. ఈసారి పక్క మున్సిపాలిటీ మీద మనం జెండా ఎగరేసడం ఖాయమని అందుకు భాగంగా అందరి కలయికతోటి కమిటీలు వేస్తే బాగుంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. నేను అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చిన, నేను జేఎన్యూ కాలేజ్ తీసుకొచ్చిన, ఐడిఎస్సీ స్కీమ్ ద్వారా నేను 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన, అది కాదు 35 సంవత్సరాల నువ్వు ఏం చేసినావు? జగిత్యాల పట్టణ ప్రజలకు సౌకర్యాలుగా ఉన్నటువంటి రైతు పదార్థాన్ని ప్రజలకు ఉపయోగంలోకి ఎందుకు తీసుకురాలేదని మనం అడగాలి. ఏదైతే టౌనాలు కట్టిందో దాన్ని నువ్వు ఎందుకు ఆరేపణ చేస్తావు? అసలు మీ నాయకత్వంలో గడియారం ముళ్ళు తిరిగిందా, గంట కొట్టిందా? ఎక్కడన్నా రోడ్లు శుభ్రంగా ఉన్నాయా? ఇన్ని జగిత్యాల ఇన్ని రోడ్లు ఉన్నాయి, మాసాల ప్రారంభం 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకోటి నేను గౌరవనీయులు పెద్దలు సంజయన గారు కొన్ని వినవించుకుంటాను సార్. కొత్తగా ఏంటంటే మనకు జగిత్యాల మున్సిపాల్ నుంచి పార్కింగ్ ప్రొవిజన్ లేదు సార్, పార్కింగ్ ప్రొవిజన్ లేదు. దీనికి ఏమవుతుందంటే ఇవాళ పోలీస్ ఏదైతే ఉందో, ట్రాఫిక్ పోలీస్ ఏదైతే ఉందో సార్, ఒక నిమిషం మండడం పెడితే వాళ్ళు ఓట కొట్టుకుని పోతుంది సార్. వాడు కొనుక్కునేది 50 రూపాయలు కూరగాయలు, వాడు వేసేది 250 రూపాయలు సార్. అది చాలా కష్టమవుతుంది, అది మన పార్టీ మీకు ఎఫెక్ట్ అవుతుందని మీకు తెలియజేసుకుంటున్నాను. వెంటనే నేను అరికట్టాలి సార్, ఎందుకంటే పార్కింగ్ ప్రొవిజన్ లేనప్పుడు బండి ఎక్కడ పెట్టుకోవాలి సార్? నేనే టవర్ కార్డు ఉన్నా మందులు కొనుక్కుంటున్నాడు, ఆ మందులు కొనుక్కునే ఫోటో తీసేయండి అని అడుగుతుడు సతీశాన్న. ఫోటో తీసేయండి ఏంటంటే బైసాబ్ ఎందుకు ఫోటో తీస్తున్నావు అంటే రాంగ్ పార్కింగ్ అని. బైసాబ్ రాంగ్ పార్కింగ్ ఓకే, కానీ ఆయన మందులు కొనుక్కుంటాడు, మన ఏడ పెట్టుడు బండి. నువ్వు నో పార్కింగ్ బోర్డు పెట్టావా? జగిత్యాల పార్కింగ్ బోర్డు ఉన్నదా? అసలు మున్సిపాలిటీ ఏమైనా పార్కింగ్ ఉన్నదా? ఫుట్పాత్ ఉన్నదా? ఎందుకు పైసా మీరు ఇట్లా చేస్తారు? అవసరం ఉంటే మేము మా నాయకులకు చెప్తాం, ఇక ముందు మీరు ఇట్లా చేయదన్నా సార్, మీరు దీని పైన చర్యలు తీసుకోవాలని చెప్పాలని. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు, నా అభిప్రాయం ప్రకారము పాత కొత్తల నీరు కలిగి అన్నట్టు ఎవరున్నా కానీ పార్టీ నిర్మాణంలో పనిచేసే వాళ్ళను మంచి వ్యక్తులను అదే వార్డులో కూడా కొద్దిగా బాగా పరిచయం ఉన్న వాళ్ళను పెట్టుకొని
నిర్మాణం చేస్తేనే బాగుంటుందని యొక్క సజెషన్. మరి వాళ్ళతోటి మనకు ఏదైతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం తప్పనిసరిగా పడుతుందనేటువంటి నా అభిప్రాయం తెలియజేసుకుంటూ, మరి కొంతమంది అంటే జనరల్గా ఎట్టుంటారంటే వేరే పార్టీ మనం చూసినట్టయితే మా గ్రూప్ కూడా ఉండాలి, మా గ్రూప్ కూడా ఉండాలని ఇట్లా వ్యక్తిగతంగా కొంచెం చేసుకుంటున్నాం. మనం ఆ విధంగా పోకుండా నిజంగా ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే పార్టీ కోసం క్రమశిక్షణతో ఉంటారో వాళ్ళను ఏర్పడి నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని ఆ అభిప్రాయం తెలియజేసుకుంటూ, కమిటీ వేసే కార్యక్రమానికి పర్యవేక్షకుడిగా ఉన్న పార్టీ కార్యదర్శి, అదేవిధంగా కార్మిక సంఘాలతోటి విశేష అనుబంధం అనుభవం, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో కొన్ని కారణాలు ఇక మనం ఇప్పుడు విశ్లేషించుకుంటా పోతే బాధగా ఉంటుంది. ఏదున్నా కానీ అనుకోకుండా మన ప్రియతమ నాయకురాలు ఓడిపోవడం నిజంగా దురదృష్టకరం. అదే సమయంలో ఇక్కడ స్థానిక ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీగా గెలిచినా కానీ గ్రామాలలో మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి 5 మండలాల్లో మనం డిప్యూటీ సర్వీసులు గెలవడం జరిగింది. మరి వాస్తవానికి మీరు అందరూ కూడా మళ్ళా గుర్తుంచుకోవాలి, 1989 తర్వాత మొన్నటి ఎలక్షన్ల వరకు జరిగిన వివిధ సంస్థాగత ఎలక్షన్లలో ఒక టౌన్లో మున్సిపల్ దేశాయన డైరెక్ట్ ఎలక్షన్ గెలిచినారు, కౌన్సిలర్స్ కూడా మెజారిటీ రాలేదు. ఇక మండలాలు అయితే ఈ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధి ఏది ఉంటే దాంట్లో ఒక్క జడ్పీటీసీ కానీ ఒక్క ఎంపీపీ ఏనాడు కూడా గెలవలేదు. ఇప్పుడు మరి మన పార్టీ చేస్తున్న, మనం అధినేత కేసీఆర్ గారు చేస్తున్న మంచి పనులే అనుకోండి, మనం అందరం సమిష్టిగా ఎలక్షన్లలో ముందుకెళ్ళడం, అభ్యర్థులను కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోవడం, అదేవిధంగా మన టౌన్ నాయకులు కూడా వెళ్ళి గ్రామాలలో ముఖ్యంగా రూరల్ మండల ఎలక్షన్లు అర్బన్ మండల ఎలక్షన్లో ప్రచారం చేసిన ఇవన్నిట్లో భాగంగా ఇవాళ మెజారిటీ స్థానాలు మనకు గెలిచినాం, మెజారిటీ స్థానాలు గెలిచినాం. మరి ఇప్పుడు ముందున్నది జగిత్యాల నియోజకవర్గంలో 50% జగిత్యాల పట్టణం దాయకలేదు, సగం అయితే ఇక సగం మళ్ళా ఇప్పుడున్న ఎలక్షన్స్ ప్రభుత్వ పరంగా రాయకల్ పట్టణానికి 25 కోట్ల నిధులు ఇచ్చింది, అవన్నీ కూడా పంచాయత్ రాజ్కు కొన్ని రోడ్స్ అవన్నీ ఇస్తే దాదాపు 10 కోట్ల టెండర్లు అయిపోయినాయి, ఇవాళ లాస్ట్ డే ఉంది. ఈ వివిధ ఎలక్షన్లు రావడంతో కూడా కొంత బిజీ అయింది. ఇక రెండవది మన పట్టణానికి వస్తే 50 కోట్ల రూపాయల నిధులు ఇస్తే 25 కోట్లకు మనం టెండర్లు పిలిచినాం, కాంట్రాక్టర్లు వచ్చారు కానీ చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాకుండా ఆ 50 కోట్లది ఏదైతే ఉంటుందో పాలకవర్గం అగ్రిమెంట్ చేయాలి. అగ్రిమెంట్ చేయకపోవడం వల్ల ఆ పనులు చేసిన కొంత కాంట్రాక్టర్ పాపం 4 కోట్ల వర్క్ చేసిన కాంట్రాక్టర్ ఏదైతే బ్రహ్మాండంగా ఎస్కేనా డిగ్రీ కళా నుంచి జమా మంది దానికి చేసిండో చాలా ఇబ్బందుల పాలైంది. 8 నెలల తర్వాత మొన్న స్పెషల్ ఆఫీసర్గా కలెక్టరు, మున్సిపల్ కమిషనర్గా ఆర్డీఓ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత మరి వాళ్ళు కొంత ఇది కొత్త స్కీమా అర్థం చేసుకొని చేసేసరికి మళ్ళీ 15 రోజులు పట్టింది. అంటే ఒక 10 రోజుల కిందనే ఇది కొంచెం గాడిలో పడి పాపానికి 4 కోట్లకి ఇప్పటికే 2 కోట్ల 75 లక్షలు బిల్ వచ్చింది, అంటే 4 కోట్లకి ఇంట్రెస్ట్ నష్టపోయింది. మరి జరుగుతున్నది కాబట్టి ఏ కాంట్రాక్టర్ కూడా ముందడికి రాలేదు. 58 లక్షలు పెట్టినాం, 6 సార్లు టెండర్లు పిలిచినా ఎవరు రాలేదు. మళ్ళీ ఈ ప్రక్రియ జరిగిన తర్వాత మనం కాంట్రాక్టర్ వచ్చి టెండర్ వేసాము, మనం పునాదులు వేసుకున్నాం, వర్షాలు పడుతున్నాయి, వర్షం ఏ రోజు ఆగిపోతే అక్కడ రేపు ఆగిపోతే రేపు 10 మూలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే అభివృద్ధి కోసం మనం నిధులు తీసుకొచ్చి చేయడానికి మనం తాతాలు ఆడుతూ ఉన్నాం. అంటే మన మున్సిపాలిటీ 14th ఫైనాన్స్ నిధులే కానీ
ఎల్ఆర్ఎస్ నుంచి వచ్చిన నిధులే అనుకోండి, ఇంకా మ్యూటిషియన్ల ద్వారా వచ్చిన నిధులే అనుకోండి, జనరల్ ఫండ్ నుంచి వచ్చిన నిధులు ఉంటే ఓ జీతాలు ఇచ్చి కూర్చున్నారు తప్ప నిజంగా చెప్పాలంటే అసలు పూర్తి స్థాయిలో ఒక టెండర్లకు విలువలే పలు పనులు చేయాలని లేకుంటే చాలామంది కాంట్రాక్టర్లు చాలా లెస్లకు పోయి మళ్ళీ పనులు మొదలు పెట్టలేదు. మనందరికీ తెలుసు ఓ 3 సంవత్సరాల కిందనే దగ్గర దగ్గర ఒక 5 కోట్ల రూపాయలు వాపసు పోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా దాదాపు 8 నుంచి 9 కోట్ల రూపాయల నిధులు నాకు తెలిసినంత వరకు పూర్తి లెక్కలు నేను చూడలే అక్కడ రెడీ ఉన్నాయి శానిటేషన్ పెట్టడానికి. ఖచ్చితంగా నేను అధికారులతో మాట్లాడి చేయిస్తాను. ఈ 15-20 రోజుల్లోనే ఇప్పటికీ ఒక అడుగు ముందరికి వేస్తుండే, కానీ మనకి ఎలక్షన్లు ఎప్పటికప్పుడు వస్తాయా అని చెప్పే విషయం మనం అందరం చూసినాం, పత్రికల ద్వారా చూసినాం. కానీ ఈ కింది స్థాయి అధికారులు సరిగా విభజన చేయక నిజంగా చెప్పాలంటే చాలా చోట్ల అధికారుల తప్పిదాలు కూడా ఉన్నాయి. కొందరు కోర్టుకు పోవడం, ఆ కోర్టుకు పోవడం వల్ల ఎలక్షన్లు పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. జగిత్యాల ఇక మీకు తెలుసు ఇది రాజకీయం, నేను ఎమ్మెల్యే కావచ్చు కానీ రాజకీయం రాజకీయంతో మాట్లాడాలి. 35 ఏళ్ళకెళ్ళి వాళ్ళేనాయరు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళేనాయరు, ఉన్న అధికారులు వాళ్ళేనాయరు. స్పెషల్ ఆఫీసర్గా ఆర్డీఓ వేసినా కొత్తగా వచ్చారు వాళ్ళకు డోర్ నెంబర్లు తెలివై హౌస్ నెంబర్లు తెలివై మళ్ళీ ఇదే మాజీ నాయకులు కాంగ్రెస్ నాయకులు అదే అధికారులను పట్టుకొని వాళ్ళకు అనుకూలంగానే విభజన చేయించుకున్నారు. నిజంగా చెప్పాలంటే అధికార పార్టీ నాయకుడు కాబట్టి కోర్టుకు పోలేదు, కానీ ఇక్కడనే 9వ వాడు, ఇక్కడనే పాత చైర్మన్ గారు వాడు. అది వాస్తవానికి రోడ్డు గౌతల రోడ్డు కివతల, ఎంత పెద్ద రోడ్డు జగిత్యాల పెద్ద పెళ్ళిపోయేది దాదాపు స్టేట్ హైవే రోడ్డు వేసాం. అదే మన కొంతమంది ఆ మార్కెట్ దగ్గర రోడ్డు యువతల రోడ్డు అవతల కలపంటే కూడా కలపలేదు. ఇక్కడ మాత్రం ఇంత పెద్ద రోడ్డు కలిపారు. ఇంకా మాట్లాడతారు మున్సిపాలిటీ అధికారులు ఎమ్మెల్యే చెప్పిన ట్రీట్ అన్నారు చెప్పి, వాస్తవానికి ఇంకా చెప్పాలంటే చెప్పుకోకూడదు కొద్దిగా బాధాకరమే. ఇంకా వీళ్ళ కన్సర్న్లే ఉంది, మనం కొద్దిగా గట్టిగా ప్రెషర్ చేస్తే వీళ్ళతో దట్టుకోలేమని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించుకొని పోతామంటున్నాం. కొత్త కమిషనర్ ఏమైనా రావాలా అంటే ఏమొస్తాం సార్, కింద మొత్తం వాళ్ళ మనుషులే. మాజీ చైర్మన్లు ఉండ్రి, ఇంకా పెద్ద మనిషి ఉండే, ఎక్కడ దేంట్లో తలకాయ రూపు పెడతారో మేము రావడానికి సిద్ధంగా లేము. ఇది జవాబు, ఇది జగిత్యాల పరిస్థితి. కానీ ఇవన్నీ చూసి మనం ఇంకా పోవద్దు, ప్రజలు మన వైపు ఉన్నారు. మేము పోటీ చేసిన నాడు కూడా వీళ్ళందరూ ఉండేది, పెద్ద మనిషి మీదనే పోటీ చేసాం. ఏమైంది గమరకం పట్టారు, 38 వాళ్ళలో మెజారిటీ ఓట్లు వేసి గెలిపించారు. దాంట్లో ఈ వేదిక పైన ఉన్న వేదిక మంది ఉన్న ఇంకా కొంత రాణి నాయకులందరిది కూడా సమిష్టి కృషి ఉన్నది. మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి నేను గెలవగానే కాదు, ఇవాళ మండల ప్రెసిడెంట్ డిప్యూటీస్కి వెళ్తే మెజారిటీ సర్పంచ్ వెళ్తే చాలా సంతృప్తిగా ఉన్నారు. మరి రేపటి నాడు మన కౌన్సిలర్లు కూడా గెలవాలి, మన కౌన్సిలర్లు కూడా గెలవాలి ఖచ్చితంగా. రేపటి నాడు ఉన్న విశ్వబ్రాహ్మణ సంఘం మీటింగ్ అని చెప్పినా ఇవాళ అందరి ముందు చెప్తున్నా, 75% సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇస్తామని తెలియజేస్తాం. అన్ని వర్గాలను కలుపుకపోదాం. ఇక కొత్త పాత అని చెప్పి మళ్ళీ ఇప్పుడు నాగంగా మా పుట్టినరోజు సందర్భంగా మాట్లాడతా అంటే నగేశ్ అన్న మొదలుపెట్టాడు. అసలు పాత కొత్త అని ఎన్నడూ చూడలే, అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నా. ఇక అది వస్తూనే ఉంటాయి. నిన్న రాత్రి కూడా తన పాత్రికేయ మిత్రులు వచ్చి అడిగాడు, దాని జవాబు చెప్పేదాం. ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే నేనేమన్నా అనుమంతున్నారా ఇట్లా తీసుకుంటే శ్రీరామచంద్రుడు కనబడ్డాడు. ఇక అలా కనబడితే ఏమన్నా నా నిజాయితీ చెప్తుంది. ఇగో ఇక్కడ ఉన్న నాయకులు చెప్తేనే ఒక ప్రముఖ టీవీ ఛానల్ అని నచ్చింది, కవితక్క దగ్గర కొట్టడంలో నేను దూరం పెడుతున్నాను. అసలు కవితక్క లేకపోతే నేను టీఆర్ఎస్ పార్టీ లేక ఎందుకత్తనే, అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు కేడు తెలియదు, నాయకులు తెలియదు, మంత్రి తెలియదు, అధ్యక్షుడు తెలియదు. నేను ఓడిపోయాక నేను ఏ మంత్రి దగ్గరికి అసలు కవితక్కని కాదని పోయిన రోజు కూడా లేదు, ఏ నాయకుడి దగ్గరికి పోలే.
ఆ సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్తే ప్రముఖ ఛానల్ ఇది నిన్న రాత్రి ఇది ఏం బాధ చెప్పు. ఇక దానికి విరుగుడు ఏందా నాకు ఏతే ఏమని చెప్పాలని. జై నేను ఐదేళ్ళు కానీ గెలిచినాక కానీ కవితక్క సహకారంతో పనులు చెప్తున్నామని చెప్పినా తప్ప వేరే ఏదైనా చెప్పినామా? మన నోట్లకెళ్ళి వారి మాట రాకుండా అసలు సభ జరిగిందా, చర్చ జరిగిందా, మీటింగ్ జరిగిందా? నాకు నవ్వాలా ఏడవాలా అర్థమవుతలేదు. ఏడ్చినందుకు నవ్వుడే, ఎందుకంటే ఆ విలేకరులు కూడా తప్పలేదు ఇక్కడ ఉందాలని రాయించారు వాళ్ళు. మమ్మల్ని దూరం పెడుతుంటే మమ్మల్ని దూరం పెడుతుంటే కవిత కథాలు జరుగుతాడు. ఇక దానికి వేరేదైతే లేదు మార్గం. సో అది కవిత గారికి తెలియదు, నా విషయం అందిస్తారని తెలియదు, అందరూ తెలుస్తారు. కానీ అట్లాంటి చిల్లర చిల్లర పనులు చేయడం మార్కోవాలి. నేను అందరికి సమానంగా చూస్తాను. నేను మొన్న కూడా ఇప్పుడు కొందరు సీనియర్ నాయకులు మీటింగ్ ఉంది రండి అయ్యా దీనికి ఇన్వాల్వ్ కానీ అని చెప్పి పదే పోతా ఉన్నాను. పాతాలు రాకపోతే ఏం చేస్తాం? ముందుకు వచ్చిన సురేష్కు ఇంతటంతా పని చెప్పినాం. ఇవాళ నేను చెప్పుకోవద్దు కానీ నాకు దేవసంత టికెట్ ఇవ్వని అధిష్టానికి వెళ్ళి పోలించినా సురేష్ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడైనా సురేష్ మా తమ్ముడు అని అడుగు ఎక్కడికెళ్ళిన పోలించిందా నాకు తొందరగా రికమెండేషన్ చేయించిందా అడుగు ఎవరితో రికమెండేషన్ చేయించిందా? లేకపోతే మా చెట్టుపల్లి సుధాకర్ రావు గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆయన కూడా ఓవీలో బాగా కొట్టాడు. ఆయన మన బొంతరామంతో నాకు ఫోన్ చేయించాడు అనే మిత్రుడు. నేనే చూస్తే మనకున్నాను చేసినాం జడ్పీటీసీకి తిరిగిన అందరం కలిసి ఫోన్ తిరిగిన తర్వాత జడ్పీ చైర్మన్ కింద జయించమని చెప్పి నన్ను ఎవరైనా అడిగిందా? ఈవెన్ తనొచ్చి అడిగిందా? వసంత అడిగిందా? నా ఇచ్చి నేను కేటీఆర్ గారి దగ్గర పోయి అక్కడ కోడిగడ్డి చందర్ పుట్ట మాది ఇద్దరు కూర్చొని ఉండగా నేనే చదువుకున్న అమ్మాయి జగిత్యాలకి ఏ పదవి రాలే ధర్మపురికి ఆల్రెడీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వచ్చింది అక్కడ మెట్పల్లికి కొరుట్ల నియోజకవర్గం రైతు సమన్వయ సమితి జిల్లా అయింది జడ్పీ చైర్మన్ మాకు ఇవ్వాలా మాకు అవసరం ఉంది ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామంటే నేను పోయినా నేను పోయి మార్ ప్రసాద్ రావు ఫోన్ చేయమని చెప్పి సురేష్ చెప్పిందా? నేను ఫోన్ చేసి చెప్పిన పార్టీ ప్రధాన కార్యదర్శి అని పొంతరామోహన్ సినిమాల రాకేష్ నేను ఫోన్ చేసి చెప్పిన అరే నువ్వు ఎంత తిరిగిందా యూనివర్సిటీలా మీరేమో పదవులు తీసుకొని మంచిగా అక్కడ తెలంగాణ భవన్లో ప్రగతి భవన్లో కూర్చుంటున్నారు మరి సురేష్ కూడా అప్పుడు అవకాశం ఇయ్యిందా అని చెప్పి నేను ఫోన్ చేసి చెప్పిన అక్కడ అధిష్టానం చెప్పుకొని కేటీఆర్ గారికి చెప్పుకొని ఆడ మీరు ఆడ కూర్చుంటారు నేను చెప్పేది నేను చెప్పాల్సిన మీరు కూడా ఫాలో అప్ చేయాలని నేను చెప్పిన అవునా సురేష్ గారు మీరు వాళ్ళు చెప్పిందా ఇక్కడ తమ్ముడు సురేష్ అంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడో పోవాలని రాజకీయంలో సహజం చెల్లి లెక్క పెట్టి తిరుగుతూనే ఆక్రమ సంబంధం పెడతారు ఈ రాజకీయంలో అటువంటి ఈ నిర్మాణం గురించి పెట్టుకున్న సమావేశం రేపటి నాడు ఎలక్షన్లు వచ్చిన తర్వాత మనం ఏం చేసాం వాళ్ళు ఏం చేయలేదు చాలా మాట్లాడుకోవచ్చు లేదు ఎక్కడంటే అక్కడ మనం చర్చలు కూడా వెనుకకపోవడానికి ఏం వెనుకకొచ్చేది ఏం లేదు. డెఫినెట్గా ఇవాళ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది మన మంత్రివర్యులు ఈశ్వరులు మనకున్నారు మీ అందరి సహకారంతో దీవెళ్లతోటి దయతోటి ప్రేమతోటి నేను గెలిచిన ఒక శాసనసభ్యునిగా అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు వాళ్ళు వీళ్ళు ఇక్కడ చెప్పినట్టు కాదు పాత్రికే మిత్రులకు చెప్తా ఉన్నా తప్పకుండా ప్రియతమ నాయకురాలు కవితక్క గారు మన ప్రజల మధ్యలోనే ఉంటారు వారు వస్తారు కొద్ది నేనే ఆగబోను ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు వచ్చిన తర్వాత వారు రమ్మన్నా మొన్ననే జడ్పీ చైర్మన్ గారు కలిసినప్పుడు కూడా ఆ కార్యక్రమానికి వస్తా అని చెప్పినా చెప్పారు. మీ అందరికీ మరొకసారి ఇది నా ఆహ్వానం ఎక్కడో కాళేశ్వరం ఉంది రాంపూర్లో అనుకోవాలంటే మీరందరూ కూడా మన ముఖ్య నాయకులే కాదు కార్యకర్తలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరిగేలాగా మీ అందరూ చూడాలని చెప్పి కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మరి ఇక్కడ ఇష్టంలో వార్డు వైజ్ ఉన్నాయి బూత్ వైజ్ లేవు కాబట్టి వార్డు కమిటీలు మనం వేసుకోవచ్చు. ఈ వార్డు ప్రకారం మనం కమిటీలు వేసుకోవాలి. ఇంకా బూత్ వైజ్ రాలేదు ఇవాళకి వస్తే మాత్రం తెచ్చిస్తాం ప్రతి వాళ్ళకు కూడా ఒక కవర్ లాగా పెట్టి అన్ని రెడీ చేసి పార్టీకి ఇస్తూ ఉంది. మరి ముఖ్యంగా ప్రత్యేకమైన దృష్టి పార్టీ పైన పెట్టండి ఎందుకంటే పార్టీ బలంగా ఉంటేనే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది. 2016 వరకు ఇది ఒక ఉద్యమ పార్టీ
జయ తెలంగాణ ఆందోళన అందరు కేసీఆర్ సార్ ఇంట వేరు, అది వేరు. 2014 తర్వాత ఏదైతే మన ప్రభుత్వంలో కలిసినామో అప్పటి నుంచి నిజంగా ఈ గులాబీ కండువా వేసుకొని కారు గుర్తు మీద పోటీ చేసి గెలిచిన వాళ్ళు కానీ లేకపోతే కండు వేసుకొని తిరిగే వాళ్ళే మన పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఇది పక్కా రాజకీయ పార్టీ, రాజకీయాలకు అక్కడ స్థానికంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యూహాత్మకంగా పోవాలి. అవసరం ఉన్నకాడ మీరు మొన్న చూసారు జగిత్యాల అర్బన్ మండలంలో సర్పంచ్గా లక్ష్మణ్ రావు గారు గెలిచారు, సర్పంచ్గా లక్ష్మణ్ రావు టీఆర్ఎస్ పార్టీ అని గెలిచి ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి గారు. కానీ అక్కడ గెలిచిన లక్ష్మణ్ రావు గారు కానీ మన వాళ్ళు అందరూ కూడా ఎలక్షన్ సర్పంచ్ అయిపోయింది సార్, మనం మల్లారెడ్డికి మనం పిలిచి టికెట్ ఇద్దాం, తను కూడా సుముఖంగా ఉన్నారు, మన పార్టీ కండవ కప్పుకుంటా అంటున్నారు, మన పార్టీ జెండా అజెండా ఏది ఉంటుంది పాటిస్తా అంటున్నారంటే పిలిచి నిలబడతా అంటే కండవ కప్పి మనకి టికెట్ ఇచ్చినాం. మన కార్యకర్తలందరూ పనిచేసి గెలిపించుకున్నారు హస్నాబాద్ అమ్మారు పేరు బ్రహ్మాండమైన బిర్యానీ. అదేవిధంగా ఆలూరులో భాస్కర్ రావు, ఆలూరులో భాస్కర్ రావు గారు సర్పంచ్గా గెలిచిండు, వారి పైన సురేందర్ రెడ్డి ఓడిపోయి. భాస్కర్ రావు మన పార్టీ, సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. నేను ఎందుకు అక్కడ పోతా ఉన్నా రాయకల్ మండలికి వెళ్ళాను, పోతుంటే చెట్టు కింద అందరు కలిసిండ్రు, మరి ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తుంది ఏం చేద్దామని అన్నాను. మనకు కూడా అక్కడ మంచి అభ్యర్థులు రాజరెడ్డి అన్నాడు, మాజీ సర్పంచ్ వాళ్ళని అన్నారు, వాళ్ళు అన్నారు 2 సార్లు ఓడిపోయింది సార్ సురేందర్, అందరితో మంచిగానే ఉంటాడు, మాతో కూడా మంచిగానే ఉంటాడు, ఎలక్షన్ అయ్యే సర్పంచ్ ఎలక్షన్ అందరు కలిసే ఉంటాం, అడుగుతాం మన పార్టీలకు వస్తా అంటే తీసుకున్నాం. మన వాళ్ళు అడిగిందో తను కూడా సంజయనంతో నాకేం ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎందుకంటే నేను ఒకటి కక్ష పూర్తి రాజకీయం చేస్తుంది కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆయనకు వైన్ షాప్ ఉంది, ఆయన వైన్ షాప్ పైసలు తీసుకొచ్చుకుంటారు, రాజకీయం పైసలు కాదు, కాంగ్రెస్ పార్టీ పైసలు కాదు. 3.5 లక్షలు పోలీసులు వదిలి అవి సీజ్ చేసింది, ఎంత చెప్పినా ఇచ్చే నేనే చెప్పినా అని కాంగ్రెస్ పార్టీ ఆయన, కానీ అది కాంగ్రెస్ పార్టీ పైసలు కాదు, రాజకీయ పైసలు కాదు, ఆయనకాడ వ్యాపారం ఉన్నది, ఊరిలో వైన్ షాప్ ఉన్నది, అది తెచ్చుకుంటున్నాడు, ఒకళ్ళు కాదు 10 మంది చెప్పారు, మీరు కేసులు మాత్రం పెట్టద్దని చెప్పి నేను చెప్పడం జరిగింది. అంటే మనం అట్లా చేయలేదు, మరి ఆ గ్యాప్ ఉండాలిందా ఆయనకింత మన మీద అభిమానం. సర్పంచ్ అంటే ఇండిపెండెంట్, ఎంపీటీసీగా మన పార్టీలో కలిసిండ్రు, మండలిని నిలబెట్టారు, 700 ఓట్ల బ్యాక్టర్ గెలిచింది, బ్రహ్మాండమైన బ్యాక్టర్ గెలిచింది. అంటే స్థానికంగా మనకు కావాల్సింది ఎలక్షన్లలో గెలుపు, గెలుపు అనేది ఇంపార్టెంట్. అంతేగాని మళ్ళీ పాత వాళ్ళని ఇచ్చిపెట్టాం అనుకోకూడదు. ఆ పక్కనే కుమార్పల్లి ఉంటుంది, ఇక్కడ సుధాకర్ అని ఉన్నాడు, అక్కడ నాగరాజన్ ఒక విశ్వ బ్రాహ్మణ కార్యకర్త. డబ్బులు లేవు, డబ్బులు లేవు, మైక్ ముందు చెప్తున్నా, సర్పంచ్ ఉప సర్పంచ్ సుధాకర్ గెలిచిండు బ్రహ్మాండంగా 350 ఓట్ల ఎంపీటీసీ. అంటే ఒక ఎలక్షన్లో అదే మనం పాత కొత్త కలుపుకొని ఇవాళ మొదటికి వెళ్ళాం. మరి అందుకని చెప్పి రేపటి నాడు మున్సిపల్ ఎలక్షన్లలో కూడా పాత వాళ్ళను గౌరవించుకుందాం, కొత్త వాళ్ళను కూడా అవకాశం ఉన్న కాడ గెలిపించుకుందాం. ఏదేమైనా అల్టిమేట్గా మనం గెలవాలి. ఎందుకు గెలవాలి? జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గెలవాలి. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఎవరో గెలితే మనం విన్నాక అర్థం ముందు మమ్మల్ని పనిచేయనిస్తలేరు, అధికారులు సహకరిస్తలేరు, ప్రభుత్వం వాళ్ళది ఈ మాటలు చెప్తారు. మరి ఇవాళ చెప్తున్నా మేము అట్లా సహకరించడం కాదు, కానీ నిజంగా కూడా 2 ఎడ్లు ఒక దిక్కు నడవాలంటే ఈడ ప్రభుత్వం ఉన్న వాళ్ళే మున్సిపాలిటీలో ఉంటే కూడా ఈడ శాసనసభగా గెలిచి మనం పట్టణ అభివృద్ధికి అది దోహదమైతే చెప్తా ఉన్నా, ఈ విషయాన్ని మనం ప్రజలకు కూడా తెలియజేయాలి. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ మన చైర్మన్ అయితేనే ఖచ్చితంగా పోయి అక్కడ మన మున్సిపల్ శాఖ మంత్రి ఉంటారు, ఇంకా మన ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర నార్వాత అందరం కూర్చొని పనిచేయగలుగుతాం. మళ్ళీ వేరే పార్టీ నాయకులు ఎవరో గెలిచి అది రోజు కొట్లాడుకోవడం తప్ప ఇంకోటి ఉండదు. అందుకోసం అని చెప్పి మళ్ళీ మాట ఎక్కువంటే మొన్నటి ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ నాయకులు అదే అన్నారు, గ్రామాలల్లో మా వాళ్ళకి ఇస్తేనే నిధులు ఇస్తాం, టీఆర్ఎస్ వాళ్ళకి వెళ్తారు అయితే అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారని చెప్పి మాట్లాడారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఎవరు కలవరు. తెలుగుదేశం పార్టీ
అధికారంలో ఉండే ఆ సమయంలో 2 సార్లు మండల ఎలక్షన్ గెలిచిందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాను మనం ఇక్కడ బై ఎలక్షన్ ఓడిపోలేదా? కానీ మన ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది కాబట్టి ఆ ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటుందో అవి మన ప్రజలకు మంచిగా చేరాలంటే, అధికారం సమన్వయ పరచుకోవాలంటే ప్రజాప్రతినిధులకు అధికారులకు అధిష్టానానికి ఒక సమన్వయం ఉండాలి. అందుకోసం ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ గెలవాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పి నేను మీ అందరి ద్వారా చరిత్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. మరి దానికోసం మన పార్టీ నిర్మాణాన్ని కూడా గట్టి చేసుకోవాలి. ప్రతి 2 బూతులకు మన జగిత్యాల మండల చుట్టుపక్కల నాయకులను, ఎందుకంటే జగిత్యాల మండల నాయకులకు కూడా పూర్తి అవగాహన మన పట్ల పోయి ఉంది. అదేవిధంగా కొంతమంది పట్టణ నాయకులు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రేపు వెంటనే నాకు టికెట్ కావాలా ఏం కావాలి అనుకున్నాను. పెద్ద మనుషుల్లో కూర్చొని పార్టీ నడుపుతామనుకునే కొంతమంది కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి వార్డు వైజ్గా నేను చదువుతా తొందరగా ముగిస్తా. ఇంకా ఏదైనా అవసరం గారు సీనియర్ పార్టీ నాయకులు కూడా అదేవిధంగా వారు అక్కడ వెతికిపోయి రావాల్సింది. వారి ఇల్లు కూడా అక్కడే ఉంది. వారిని అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్న టాటా మాజీ సర్పంచ్ తిప్పలపల్లి గంగాధర్ గారు కూడా ఈ బాధ్యత ఇస్తున్నారని చెప్పడం తెలియజేస్తా ఉన్నారు. ఇంట్లో ఓటర్లు ఇస్తూ అదేవిధంగా ఒక ఉదాహరణ చెప్తా. ఈ వారిలోని ముఖ్య నాయకుల పేర్లు కొట్టించాం. ఇంకా మా రాజు అవసరం ఉంటే గంగాధర్ గారు కానీ తీసుకోవచ్చు. వారి వల్ల ముఖ్య నాయకులుగా కూసర రాజశేఖర్ గారిని, చెన్నా విద్యాసాగర్ గారిని, కూచూరు రాజేష్ గారిని, కుంటాల శ్రీనివాస్ గారు, వేముల నారాయణ గారు అంటే మాదర్సభ అధ్యక్షులు, సిఎస్ఐ క్రైస్తవ సంఘ నాయకుడు సందీప్ గారు, భూసిరెడ్డి గారు కూడా పేర్లు ఫోన్ నెంబర్లు వారికి అందజేయడం జరుగుతుంది. అదే భాగం మట్టుల్లో చెట్టి మహేశ్వర్ గారు, కూసర అనిల్ గారు, మా సోదరి చంద్రవతి గారు, కుప్పారి చంద్రవతి గారు, కొందరు మధుకర్ గారు, బాసిటి రాజేష్ గారు, సీనియర్ నాయకులు ధరల శ్రీనివాస్ గారిని ప్రయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇక ప్రతి 2 వారాలకు ఈ రకంగా వేసి బూత్ కార్యవర్గాలు ఎట్లా చేయాలో పార్టీ అధిష్టానం ఇచ్చింది, మన వేసేది కాదు అది. అదేవిధంగా ఇప్పటి వరకు వచ్చిన ఓటర్ లిస్టులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా మార్పులు చెప్పిన తర్వాత తెలుసుకోవచ్చు, ఎందుకంటే సీనియర్లు మాత్రం తప్పకుండా ఇప్పటికే ఉంటారు. ఏమైనా మున్సిపల్ ఎలక్షన్ డేట్ అయితే కొత్త ఏమైనా వస్తే అది వేరే విషయం. ప్రతి 50 మందికి అంటే ఒక కంపెనీ ఇందుకు ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉండేలాగా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ప్రతి 15 ఇళ్లకు ప్రతి వార్డుకు 15 మందితోటి గత వార్డు కలిసి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ అనుబంధ కమిటీలు, మైనార్టీస్ ఉంటే ఒక మైనార్టీ కమిటీ, కార్మికులు ఎక్కడో ఒక కార్మిక కమిటీ, మహిళా కమిటీ తప్పకుండా ఉండాలి, యూత్ కమిటీ తప్పకుండా ఉండాలి, అవకాశం ఉంటే విద్యార్థి విభాగం, ఎస్సీలు ఉంటే ఎస్సీ విభాగం, ఎస్టీలు ఉంటే ఎస్టీ విభాగం, ఈ రకంగా రైతులు ఉంటే రైతు విభాగం, ఈ రకంగా మనం అక్కడ ఎన్ని విలేకరుల కార్యవర్గాలు వేసుకోవాలి. మిమ్మల్ని అందరికీ చెప్తా ఉన్నా, ఏ విభాగంలో మన నాయకులుగా మనం చెప్పలేదు. ఎందుకంటే మనం ఉన్నదే ఒక గొప్ప పార్టీల అధికార పార్టీలో మనం ఏ స్థాయిలో మనకు గొప్ప పదవి మనందరం ఒక నిష్టీకారం పట్టించుకోవాలి తప్పకుండా. ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యులైనా కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యులని చెప్పి ఆ నిష్టీకారం తీసుకుని ఏ అధికార దగ్గరికి ఎలా పరిమాణం అవుతుంది. కారు మనగా సత్కారు మనగలాలి, కారు మనలో సర్కారే మారి సర్కారు మారి కాబట్టి మన ప్రజలకు పనులు కలిగించడానికి ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక కార్యవర్గ సభ్యుడిగా, ఒక మహిళా కార్యకర్తగా, ఒక కార్మిక సంఘ నాయకుడిగా ఒక చిన్న సారి ప్రయత్నం జరగచ్చు. మన ప్రజలను విషయంలో చూస్తూ తెలుస్తారు, సామాన్య కార్మిక నాయకుడు, సామాన్య కార్మిక నాయకుడు ఇవాళ రాష్ట్ర కార్యదర్శి, ఒక కార్పొరేటర్,
ఇవాళ మనందరికీ దిశా నిర్దేశం చేస్తున్నది. ఈ రకంగా ఇవాళ జరుగుతూ ఉంది. అదేవిధంగా మూడవ నాలుగవ వారుకు అన్న గంగరాజు గారు, పురుషోత్తం రావు గారు, అదేవిధంగా ఇంకేసారి పొందాలి పురుషోత్తం రావు గారు, అన్న గంగరాజు గారు రావాలి. ఐదవ ఆరవ వారు కాదు మన అంకం సర్ది జాతా సర్పంచ్, అదేవిధంగా ఒక్క ముజాయిదేశం సొంత అన్న బిడ్డ పెట్టు ఇంట్లో బిజీ ఉంటారు, మరి ఇంకెవరైనా ఇవ్వాలని అడిగే తప్పు లేదు. అంతేగాని మాకు వద్దని మాత్రం అనవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడలే. ముఖ్యంగా పార్టీ నిర్మాణమే మనకు ముఖ్యం. పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టి ప్రతి త్వరలోనే మనం పట్టణ కమిటీ వేసుకోవాలి, గ్రామ కమిటీలు అన్నీ కూడా వేసుకుందాం. నేను అనుకుంటా మున్సిపల్ ఎలక్షన్స్ కోర్టు పరిధిలో కాబట్టి డేట్ నేను ఇక్కడ అక్కడ మాట్లాడడం సమంజసం కాదు, అది కోర్టు పరిధిలో ఉన్నది. ఎప్పుడు కోర్టు ఆదేశాలున్నా మన ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ప్రకారం ఎప్పుడు ఎలక్షన్ ఉన్నా మనం సిద్ధంగా ఉండాలి. 48కి 48 వార్డుల గెలిచి జగిత్యాల పట్టణాన్ని 48 వార్డుల గెలిచి జగిత్యాల పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ పిలువగానే ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడుతున్నాయని వచ్చారు. ఇంకా కూడా ముఖ్య నాయకులు ఉన్నారు, ముల్లస్వామి శివప్రసాద్ అని కానీ చాలామంది నాయకులు ఉన్నారు, వారందరి సేవలు కూడా మనం వినియోగించుకుందాం. ఇంకా రకరకాల కంపెనీలు వేసి చంద్రమౌళి అంటున్నారు, కిషన్ అని ఉన్నారు, చాలామంది ఉన్నారు, వారందరి సేవలు కూడా వినియోగించుకుందామని తెలియజేస్తూ మరి ఇతరులతో ఈ కార్యక్రమం ముగిసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.